హై టు ఆల్. ఎవరైతే ఎస్ఎస్సి ఫేస్ 10కి అప్లై చేశారో వాటికి వచ్చేసి అప్లికేషన్ స్టేటస్ అప్డేటు అండ్ ఎగ్జామ్ డేట్ అప్డేట్ ఇతరం అయితే జరిగిందనమాట. ఇప్పుడు ఈ వీడియోలో వచ్చేసి వాటికి అడ్మిట్ కార్డు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అయితే తెలుసుకుందాం. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అఫీషియల్ వెబ్సైట్ అనమాట, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళది అండ్ ఇది మన సౌత్ రీజన్ అనమాట. అయితే బ్రదర్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకా ఎవరైనా అప్లికేషన్ స్టేటస్ అప్డేట్ చూసుకోకపోయినా లేకపోతే మీ ఎగ్జామ్ డేట్ అండ్ సిటీ చూసుకోకపోయినా చూసుకోండి. ఇక నెక్స్ట్ వచ్చి ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది కదా, ఇక్కడ మెట్రికులేషన్ లెవెల్, హయ్యర్ సెకండరీ లెవెల్, గ్రాడ్యుయేషన్ అండ్ అబో లెవెల్ అయితే ఇప్పుడైతే జరిగింది. అంటే మీరు అప్లై చేసిన పోస్టు 10th క్వాలిఫికేషన్తో అప్లై చేశారా, లేకుంటే ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేశారా, లేకపోతే డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్లై చేశారా మీరు చూసుకొని, ఒకవేళ మీరు ఇక్కడ 10th క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే ఇక్కడ మెట్రికులేషన్ లెవెల్ అయితే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఇంటర్ క్వాలిఫికేషన్తో అప్లై చేస్తే మాత్రం హయ్యర్ సెకండరీ లెవెల్ అవుతుంది, అదైతే క్లిక్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నేను వచ్చేసి మెట్రికులేషన్ అయితే క్లిక్ అయితే చేయడం అయితే జరిగింది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా అయితే వస్తుందన్నమాట. మీరు చూసుకోవచ్చు అనమాట డేట్ ఆఫ్ ఎగ్జామ్ అంటే ఆగస్ట్ 1వ తేదీ, 2వ తేదీ, 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, అంటే ఓన్లీ 5 రోజులు మాత్రమే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీకు ఆగస్ట్ 1వ తేదీని ఎగ్జామ్ ఉందంటే జూలై 28, 2022 ఆ డేట్ నుంచి ఆగస్ట్ 1వ తేదీ వరకు మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీ అడ్మిట్ కార్డ్ని. ఒకవేళ మీకు ఆగస్ట్ 2వ తేదీని ఉందంటే జూలై 29వ తేదీ నుంచి మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు ముందుగా వచ్చేసి మీ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందనేది మీరు అప్లికేషన్ స్టేటస్ అప్డేటు, ఎగ్జామ్ డేట్ అప్డేట్ అనేది తెలుసుకోండి. తర్వాత మీరు అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఎవరికైతే ఆగస్ట్ 1వ తేదీన ఎగ్జామ్ ఉందో వాళ్ళందరూ కూడా మీరు అయితే అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ డౌన్లోడ్ ఈ అడ్మిషన్ సర్టిఫికేట్ ఉంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. మీరు వాటిని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఏ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు మీ అడ్మిట్ కార్డు. ఒకవేళ రిజిస్ట్రేషన్ ఐడి నెంబర్ లేకపోయినా కానీ మీరు రోల్ నెంబర్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ అడ్మిట్ కార్డ్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మీ అడ్మిట్ కార్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి బ్రదర్. ఇంతే బ్రదర్ ఈ వీడియో. వాటితో పాటు మీరు అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకునే తర్వాత మీకు ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంది అనేది కింద కామెంట్స్ అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.